బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గుంటూరు బాలిక హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మృతురాలు తల్లికి, నిందితుడు నాగరాజుకి మూడేళ్ల నుంచి పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. నిందితుడు నాగరాజు ఇంట్లో ఇందిరమ్మ గాజులు దొరికాయి. ఇందిరమ్మ అంటే మహిళకు సంబంధించి, అంటే ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలి తల్లి. అవును, మృతురాలు తల్లికి, నిందితుడు నాగరాజుకి మధ్య మూడేళ్ల పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. నిందితుడు నాగరాజు ఇంట్లో ఇందిరమ్మ గాజులు దొరికాయి. ఇందిరమ్మకు, నాగరాజుకు ఈ మధ్య మనస్పర్ధలు వచ్చినట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, ఇందిరమ్మకు నాగరాజుకు మధ్య సంబంధం ఏంటి? ఇందిరమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో నాగరాజు గురించి విస్తుపోయే నిజాలు వెల్లడైనట్టుగా తెలుస్తోంది. నాగరాజుపై రెండు హత్యా కేసులు, అలాగే మరో హత్యాయత్నం కేసు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం కూడా నాగరాజుకు ఉందన్న మాట వినిపిస్తోంది. ఓ మహిళ హత్య, అలాగే మరో మహిళపై హత్యాయత్నం, ఈ రెండు కేసులు కూడా నాగరాజు మీద ఉన్నాయి. అయితే చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో 7వ తరగతి విద్యార్థిని శైలజకు సంబంధించి, విద్యార్థినికి సంబంధించి తన ఇంట్లో హత్య చేసి గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు అక్కడి నుంచి పరారైపోయినట్టుగా తెలుస్తోంది. నిందితుడు నాగరాజు ఇంకా పరారీలోనే ఉన్నాడు. నాగరాజు కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామారావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, ప్రస్తుతం నాగరాజుకు సంబంధించి ఎటువంటి విషయాలను వెల్లడయ్యా, అంటే నాగరాజుకు సంబంధించి ఎటువంటి విషయాలు వెల్లడయ్యాయి? ఏదైతే గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన 7వ తరగతి విద్యార్థి శైలజ హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి నాగరాజు కోసం పోలీసులు గాలింపులు చేస్తున్నారు. మొత్తం 5 బృందాలతో గాలింపులు చేస్తున్నారు. అయితే పోలీసులు విచారణ ఇప్పటి వరకు 3 రోజుల నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో కొన్ని విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నాగరాజుకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. నాగరాజు సొంతూరు అయితే ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి. సో కొండపల్లిలో నాగరాజు ఉన్న సమయంలోనే 3 హత్య కేసులు, ఏదైతే 2 హత్య కేసులు అలాగనే ఒక హత్యాయత్నం కేసు కూడా నమోదైంది ఇబ్రహీంపట్నం, అలాగనే కొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే కొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళను హత్య చేసిన కేసు, అలాగే ఇంకొక మహిళపై హత్యాయత్నం, ఏదైతే అతను వివాహేతర సంబంధం పెట్టుకుని ఆ మహిళల్ని, ఒక మహిళను హత్య చేయటం, అలాగనే మరో మహిళపై హత్యాయత్నం చేశారు. అయితే ఆ మహిళ తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సో ఈ రెండింటి మీద కేసులు ఉన్నాయి. అలాగనే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కూడా ఒక వ్యక్తిని బైక్ తో గుద్ది చంపిన కేసులో ఈ నిందితుడు నాగరాజు, అలాగనే మహిళను హత్య చేసిన కేసులో హత్య చేసిన తర్వాత 9 నెలల పాటు పోలీసులకి దొరకకుండా తప్పించుకొని తిరిగారు. చివరికి 9 నెలల తర్వాత పోలీసులు నాగరాజును అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాగ నాగరాజుకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందని పోలీసుల విచారణలో తెలిసింది. అలాగనే మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్న విషయం కూడా పోలీసులకు తెలిసింది. అయితే ఇక్కడ శైలజ హత్య కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా శైలజ తల్లి ఇందిరమ్మ అలాగనే నాగరాజు మధ్య 3 ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నాగరాజు 5 ఏళ్ల క్రితం చెబ్రోల మండలం కొత్తరెడ్డిపాలెం వచ్చారు. సో వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటికీ 6 సెల్ ఫోన్లు మార్చారు, 6 నెంబర్లు మార్చినటువంటి పరిస్థితి ఉంది. సో నాగరాజు ఫ్రీక్వెంట్ గా తాను చేసినటువంటి హత్యలు ఏదైతే ఉన్నాయో, ఈ హత్యలకు సంబంధించి కావచ్చు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కు సంబంధించి కావచ్చు, తప్పించుకొని తిరగటానికి ప్రతిసారి సెల్ నెంబర్ మార్చడం అనేది అతనికి ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం చేబ్రోల మండలం కొత్తరెడ్డిపాలెంలో గ్యాస్ డెలివరీ బాయ్ గా ఉన్న సమయంలోనే 6 ఏళ్లలో 5 ఫోన్ నెంబర్లు మార్చారంటేనే నాగరాజు యొక్క క్రిమినల్ మైండ్ అనేది ఏదైతే అర్థమవుతుంది. అలాగనే హత్య జరిగిన ప్రదేశంలో పోలీసులు ప్రధానంగా చూసినట్లయితే ఆ సమయంలో ఏదైతే సీసీ ఫుటేజ్ కి సంబంధించి కూడా పరిశీలించారు. సీసీ ఫుటేజ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ సీసీ ఫుటేజ్ లో నాగరాజు, అలాగనే ఎవరైతే హత్యకు గురైనటువంటి బాలిక శైలజ ఉందో, శైలజ వాళ్ళిద్దరు కూడా ఒక షాప్ నుంచి బయటకు వస్తున్న సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో దానికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అలాగనే శైలజ మృతదేహం దొరికినటువంటి ఏదైతే నాగరాజు ఇల్లుందో, సో ఆ ఇంట్లో చూసుకున్నట్లయితే హత్య స్థలంలో పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత అక్కడ ఇందిరమ్మ చేతి గాజులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా కనిపించాయి. సో ఈ నేపథ్యంలోనే ఏం జరిగింది, నాగరాజుకి అలాగనే మృతురాలు శైలజ తల్లి ఎవరైతే ఉందో ఇందిరమ్మ మధ్య పరిచయం ఉంది, 3 ఏళ్లుగా పరిచయం ఉంది, ఇటీవలే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఏం జరిగిందన్న కోణం, ఏదైతే ఇప్పటిదాకా నాగరాజు
శైలజను హత్య చేయడానికి ఏమి కారణం ఉంది అనే కోణంలోనే దర్యాప్తు చేశారు. అయితే ఇక్కడ కీలక ఆధారాలు లభించడంతో శైలజ తల్లి ఇందిరమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే మొత్తం మీద అయితే మాత్రం ఇదే ఎందుకు జరిగిందనే దాని మీద అయితే మాత్రం పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే ఇందిరమ్మ విచారణలో బయటపడే నిజాలతో పాటు నాగరాజు కూడా పోలీసులకు దొరికితే పూర్తి స్థాయిలో శైలజ హత్యకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే శైలజ కుటుంబ సభ్యులు వాళ్ళ తండ్రి కావచ్చు దావీదు, అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంది నాగరాజుకి తమకు ఎటువంటి పరిచయం లేదు, అసలు కనీస పరిచయం కూడా లేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే పోలీసుల విచారణలు, ఎందుకంటే నాగరాజు మార్చినటువంటి ఫోన్లన్నీ చూసుకున్నట్లయితే ఈ విషయం అయితే బయటపడుతుంది సచిన్. రైట్ రామారావు, అంటే ప్రస్తుతం ఇందిరకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎప్పటికెలా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇద్దరిని కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తున్నారా? సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికీ నాగరాజు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఎందుకంటే నాగరాజు ఆల్రెడీ హత్య కేసుల్లో నిందితుడు, హత్యాయత్నం కేసులో నిందితుడు. సో ఇతను పాత నేరస్తుడు కాబట్టి ఖచ్చితంగా ఇతనికి పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరిగే అలవాటు ఉంది. గతంలో హత్య కేసులో కూడా 9 నెలలు పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరిగాడు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా నాగరాజును పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే నాగరాజును వీలైనంత త్వరగా పట్టుకుంటాము, పట్టుకుంటే గనక పూర్తి స్థాయిలో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ శైలజ తల్లి ఎవరైతే ఇందిరమ్మ ఉందో, సో ఇందిరమ్మని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఇందిరమ్మను విచారిస్తే శైలజ హత్యకు సంబంధించి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు లభించే అవకాశం అయితే లభిస్తాయంటే పోలీసులు చెప్తున్నారు సచిన్. రైట్ రైట్ రామారావు, సమూహంగా అయితే మాత్రం గుంటూరులకు సంబంధించి, అవును గుంటూరు బాలిక హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మృతురాలు తల్లికి, నిందితుడు నాగరాజుకి 3 ఏళ్ల పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. నిందితుడు నాగరాజు ఇంట్లో ఇందిరమ్మ గాజులు దొరికాయి. ఇందిరమ్మకు నాగరాజుకి ఈ మధ్య మనస్పర్ధలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందిరమ్మకు నాగరాజుకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇందిరమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. విచారణలో నాగరాజు గురించి విస్తుపోయే నిజాలు తెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాగరాజుపై 2 హత్యా కేసులు, మరో హత్యాయత్నం కేసు ఉన్నట్టుగా సమాచారం. గతంలో 2 మహిళలతో వివాహేతర సంబంధం ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఓ మహిళ హత్య, అలాగే మరో మహిళపై హత్యాయత్నం కేసు కూడా తన మీద ఉంది. ఇక చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోని 7వ తరగతి విద్యార్థిని శైలజను తన ఇంట్లో హత్య చేశాడు గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు. ప్రారీలో నిందితుడు నాగరాజు ఉన్నాడు. నాగరాజు కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.